శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం దీపావళి పర్వదిన శుభాకాంక్షలు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉండేటువంటి శుభముహూర్తాలు ఏవైతున్నాయో అవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ నరకచతుర్దశి తైలాభ్యంగన స్నానం చేయడానికి పూర్వంగా ఏం చేస్తారనంటే మంగళహారతులు అని ఇస్తారు అంటే ఈ మంగళహారతులు అంటే ఏమిటి ఈ నరక చతుర్దశి పూర్వక తైలాభ్యంగన స్నానం అనేటువంటిది సూర్యుడు రాకముందే చేయాలి ఇది నవంబర్ నాలుగవ తేదీ నాడు చేయవలసినటువంటి మాట ఈ స్నానం చేసేటప్పుడు ఇంట్లో ఉండేటువంటి పెద్ద ముత్తైదులైనటువంటి వారు అందరికీ కూడా నువ్వులను తీసుకొని కద్దుతూ అమ్మ అమ్మకడుపు చల్లగా అత్త కడుపు చల్లగా ఇలా చక్కగా చెప్తూ ఆ నువ్వులను అద్ది వాళ్ళందరికీ కూడా ఒంటికి నలుగు పెట్టుకోవడానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఇస్తూ కొంచెం చేతులకి వాటికి కాస్త నువ్వుల నూనె రాసి ఆ నలుగు పిండి కూడా రాస్తారు ఇది ఇటు తెలంగాణలో అయినా అటు అయినా ఇదంతా కూడా ఈ ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ కూడా పాటించేటువంటి విధానం అయితే తెలంగాణలో విశేషించి ఏంటంటే మంగళహారతులు అంటూ పీడపోవాలి వీళ్ళకి అని చెప్పి ఇది అంతా అయిన తర్వాత నీరాజని ఇస్తారు చక్కగా నువ్వులతో దీపాన్ని వెలిగించి ఆ దీపం పెట్టేటువంటి పల్లెల్లో కొంచెం పసుపు కుంకుమ కొద్దిగా అక్షతలు ఉంచుకొని ఆ పిల్లలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ హారతులు ఇస్తారన్నమాట ఇక్కడ పిల్లలు అంటే మరీ చిన్న పిల్లలైనా ఎవ్వరికైనప్పటికీ ఈ నీరాజనం ముత్తైదులు అయినటువంటి వారు ఇస్తారు అలా ఇవ్వడం వలన వాళ్ళ మీద ఉన్నటువంటి పీడ ఏదన్నా ఉన్నట్లయితే అది పోతుంది అని నమ్మిక అటువంటి ఆ మంగళహారతులు ఇవ్వడానికి గాను ఉండేటువంటి శుభ ముహూర్త సమయం తెల్లవార్జం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల లోపు తెల్లవార్జము నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల లోపు ఈ మంగళహారతులన్నీ కూడా ఇవ్వవలసి ఉంటుంది అలానే దస్త్రము దీపావళిని పురస్కరించుకొని వ్యాపారస్తులైనటువంటి వారందరూ కూడా లెక్క జమ రాసుకునడానికి గాను ఏర్పాటు చేసుకునేటువంటి తు, గ్రంథములు ఏవైతే ఉంటాయో పుస్తకములు ఏవైతే ఉంటాయో వాటి మీద స్వస్తికాన్ని కానీ శ్రీని కానీ ఓంని కానీ చక్కగా పసుపు కుంకుమలతో రాసి ఆ లెక్కలు రాయడం అనేది ప్రారంభం చేస్తారు ఇది ఎక్కువగా మార్వాడీలు చేస్తూ ఉంటారు దానికి సంబంధించినటువంటి శుభ సమయాలు అంటే ఈ దస్త్రం పెట్టుకోవడానికి ఉండేటువంటి శుభ సమయాలు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక సమయం ఉంది ఉదయం పదకొండు గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక శుభ సమయం ఉంది అలానే సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా దీనికి శుభ సమయం ఉంది ఇక లక్ష్మీ పూజకి సంబంధించినటువంటి శుభ సమయాలు కనుక మనం గమనించినట్లయితే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా సాయంకాల వేళ చేసుకునేటువంటి లక్ష్మీ పూజకు చాలా అనుకూలమైనటువంటి శుభ సమయం ఉంది సాయంకాలం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య మనం ఈ లక్ష్మీ పూజను చేసుకోవచ్చు లేదా లక్ష్మీ పూజని ప్రారంభం చేయవచ్చు అయితే దీపావళి నాటి అర్ధరాత్రికి చాలా విశేషం ఉంది దీన్ని స్థిర లగ్న లక్ష్మీ పూజ అని సింహలగ్న లక్ష్మీ పూజ అని దీన్ని విశేషంగా చెప్తూ ఉంటారు ఇది కూడా ఆ ప్రాంతాలను బట్టి వాళ్ళకు వాడుకలో ఉన్నటువంటి అంశం దీనికే నిశీది ధనలక్ష్మీ పూజ అనేటువంటి పేరు కూడా ఉంది కేవలం ఒక్క ఈ ఒక్క దీపావళి నాటి రాత్రి మాత్రమే ఈ అర్ధరాత్రి వేళ లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది ఉంటుంది ఆ లక్ష్మీ పూజ సమయం అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఇవి లక్ష్మీ పూజ సమయాలు ముందుగా మనం అనుకున్నట్టుగా ఈ నీరాజనాలు ఏవైతే ఉన్నాయో ఇవి సంప్రదాయ భేదాలను అనుసరించి ప్రాంతీయ భేదాలను అనుసరించి కొంతమందికి స్నానం చేయకముందు ఈ మంగళహారతులు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది కొంతమందికి స్నానం చేసిన తర్వాత మంగళహారతులు ఇచ్చేటువంటి ఆనవాయిత ఉంది కనుక అవి మీ మీ ప్రాంతీయ ఆచారాలను అనుసరించి మీ ఇంటి పద్ధతులను అనుసరించి మాత్రమే చేసుకోండి ఇవి కాక లక్ష్మీ పూజా సమయంలో చెప్పవలసినటువంటి మంత్రములు ఏమిటి నరక చతుర్దశి నాడు మనం చేయవలసినటువంటి యమతర్పణములకు చెప్పవలసినటువంటి మంత్రములు ఏమిటి ఇవన్నీ కూడా తేజస్వి యాస్ట్రో వాట్సప్ గ్రూప్లో పొందుపరచడం జరిగింది ఇందులో ఉండేటువంటి వారందరూ కూడా వీటిని చూసి చక్కగా వాటన్నిటిని కూడా ఆచరించవచ్చు ఒకవేళ ఈ తేజస్వి యాస్ట్రో వాట్సాప్ గ్రూప్లో లేనటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక కింద లింక్ ఇస్తున్నామండి దీంట్లో ఈ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు తద్వారా ప్రతిరోజు కూడా ఆ రోజుకు ఉండేటువంటి విశేషాలన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉంటారు అంతేగాక మనం చేస్తున్నటువంటి ఆ శనిశ్వర గ్రహశాంతికి సంబంధించినటువంటి హోమ విశేషాలు కానివ్వండి ఇతరత్రా విశేషాలన్నీ కూడా కావచ్చుగాక మీకు ఎక్కడా దేన్ని కూడా మిస్ అవ్వకుండా అందుకోవడానికి కావలసినటువంటి అవకాశాలు సౌలభ్యాలను కూడా తద్వారా ఏర్పడతాయి కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని లాభపడతారని చెప్పని ఆశిస్తూ మరొక్కమారు మీ అందరికీ కూడా దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి